మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కురుక్షేత్రంలో యుద్ధభూమిలో నిలబడినటువంటి అర్జునుడు అటువంటి ధర్మక్షేత్రమునందు ధర్మమునందు వైక్లభ్యమును పొందాడు. తాను ఏ విహిత కార్యమును చేయవలసి ఉంటుందో, తన కర్తవ్యమేదో, ఆ కర్తవ్యమును విస్మరించి దాని స్థానంలో ఆ సమయమునందు తనకి అక్కరలేనటువంటి భూతదయా అనేటటువంటి గుణాన్ని తీసుకుని అక్కరలేని విషాదానికి లోనైనటువంటి కారణం చేత అక్కడ మళ్ళీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించి స్థాపించి అర్జునుడికి కలిగినటువంటి మోహబుద్ధిని పోగొట్టి ఆయనని కర్తవ్యమునందు సుముఖుణ్ణి చెయ్యడానికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా ప్రారంభం చేసినటువంటి ప్రసంగంతో నిన్నటి రోజున ఒక ప్రారంభోపన్యాసం చేసి ఉన్నాను. ఆయన అశోచ్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే అంటూ మొదలుపెట్టాడు. శోకించడానికి కారణం లేదు, అసలు నీవు శోకించవద్దు. ఇది సనాతన ధర్మమునందు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన. నీవు అమృతస్వరూపుడవు, ఆనందస్వరూపుడవు, కాబట్టి అసలు నువ్వు విచారించడానికి కారణం లేదు, నువ్వు ఏడవడానికి కారణం లేదు. ఏడవడానికి కారణం లేకపోయినా ఏడవడానికి కారణాన్ని నువ్వు తెచ్చుకోవడానికి కారణం అవిద్య, అజ్ఞానం. రెండవ వస్తువు ఒకటి ఉన్నది అన్న భ్రాంతి చేత అది వెళ్ళిపోతుందేమోనని ఒక బాధ, దాని ఎందు ఉన్న రాగము చేత, దాని వందు ఉన్నటువంటి అభిమానము చేత అది వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితి. రెండవది ఒక్కొక్క వస్తువు ఎందున్నటువంటి ద్వేషము, ఆ ద్వేషము చేత అది ఉండిపోయిందనేటటువంటి బాధ. రెండూ బాధకి కారణములే. అతిగా ప్రేమించిన చోట ఆ వస్తువు ఉండదేమోనని బాధ, అతిగా ద్వేషించిన వస్తువు ఉండిపోయింది అని బాధ. రెండూ శోకమునకు కారణములే తప్ప రెండిటిలో ఏదీ కూడా అంతరాయము లేనటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి వస్తువులు కావు. అందుకే అశోచ్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, శోకించవలసినటువంటి స్థితి శోకించడానికి కారణము లేని చోట శోకమునకు కారణాన్ని వెతుక్కుని ఏడుస్తున్నావు నువ్వు అంటూ ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు అర్జునుడితోటి. నేను ఒక వరుస క్రమంలో ఏమీ ఆ శ్లోకాలను స్పృశించడం లేదు, నేను 7 రోజుల ప్రసంగం కాబట్టి ఒక విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటారు. పరంతప అని పిలిచారు. పరంతప అంటే శత్రువులను దునుమాడగలిగినటువంటి వాడా, శత్రువులను తపింప చేయగలిగినటువంటి వాడా, అంతటి సమర్థత కలిగినటువంటి వాడా. ఎంతమంది శత్రువుల్ని అర్జునుడికి యుద్ధరంగంలో నిలబడేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా 3 లోకములే వచ్చి నిలబడిన, దేవతా సమూహములే వచ్చి నిలబడిన, దేవేంద్రుడే వచ్చి నిలబడిన, ఆయన ముందు నిలబడలేరు. అటువంటి శక్తి పొందినవాడు పుట్టిన తరువాత కాదు, పుట్టక ముందు ఈ శక్తి ఎలా వచ్చిందండి? శరీరం ఉంటే కదా శక్తి, అసలు శరీరం రాకముందు ఈ శక్తి ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. మహాభారతం ఈ మధ్యనే కదా ఆదిపర్వం విన్నారు. పాండురాజు గారు 1 సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి. కుంతీదేవిని 1 ఏడాది పాటు వ్రతములు చేయమన్నాడు. ఇంద్రతేజస్సుని భరించగలిగినటువంటి గర్భాన్ని పొంది ఉండడం కోసమని తాను తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. 3 లోకములను జయించగలిగినటువంటి వీరుడు నాకు కొడుకుగా కావాలి. ఇప్పుడు అసలు అర్జునుడు పుట్టనూ లేదు, అర్జునుడు పుట్టడానికి కావలసినటువంటి తేజస్సు కుంతీదేవి గర్భమునందు చేరలేదు, గర్భమునందు పిండము తయారు కావడము ప్రారంభము కాలేదు. కానీ పుట్టబోయేటటువంటి పిల్లవాడు ఎంత తేజోవంతుడై ఉండాలో మాత్రం నిర్ధారణ అయిపోయింది. ఇంద్రుడు వరమిచ్చాడు,
నీ కొడుకు మూడు లోకములను జయించగలడు. ఇక్కడ మూడు లోకములను జయించగలడు అన్న మాటకు అర్థం రావణాసురుళ్లాగా తన ప్రయోజనం కొరకు గెలిచేటటువంటి వాడు కాడు. అందుకే ఆ పరాక్రమం ఆ శక్తి దుర్వినియోగం అయిపోయి సమాజమునకు కంటకము కాకూడదు. అందుకే ముందు ధర్మదేవతానుగ్రహంగా ధర్మరాజునికి అన్నాడు పాండురాజు. ధర్మదేవత వెనక నడిచేటటువంటి తేజస్సు, ధర్మమును అనుసరించవలసిన తేజస్సు. ధర్మరాజుగారు ఏం చేస్తున్నారో దాన్ని అనువర్తించవలసినటువంటి పరాక్రమం. ఆ ధర్మరాజు గారు యుద్ధం చెయ్యడానికి అనుమతి అడుగుతున్నారు భీష్మద్రోణాదులను కురుక్షేత్రంలో. ఆ ధర్మరాజు గారి తమ్ముడు ఆయన బాటలో వెళ్ళవలసినటువంటి వాడు అక్కరలేనటువంటి మెట్టవేదాంతం అంతా తీసుకొచ్చాడు. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండూదక క్రియాహ అంటున్నాడు. నేను యుద్ధం చెయ్యను, నేను వీళ్ళని చంపను, నాకు చంపడం ఇష్టం లేదు, ఈ నిత్తుటికూడు నాకు వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, నేనే దుర్యోధనుడి చేతిలో చనిపోతానంటున్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన అంటున్నారు కృష్ణ పరమాత్మ, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మాట అప్పుడు కాదు, కురుక్షేత్రంలో కాదు, ధర్మక్షేత్రంలో ఈ మాట. మానవాళి ఎంతకాలం ఉంటుందో, ఈ లోకములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ మాట పనిచేస్తుంది. అందుకే భగవద్గీత యొక్క శక్తి అటువంటిది. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రము అంటే అంతకన్నా హేయమైనది, అంతకన్నా నీచమైనది, అంతకన్నా తిరస్కరింపబడవలసినది, అంతకన్నా వర్జింపవలసినది వేరొకటి లేదు. అది క్షుద్రం. ఏది క్షుద్రం? హృదయ దౌర్బల్యం, మనసు బలహీనపడిపోవుట, మనసు దౌర్బల్యమును పొందుట. అంటే మనసుకి ఉండవలసినటువంటి బలాన్ని మనసు కోల్పోవడం. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్న దాంట్లో ఆయన అంటున్నారు, నీకు హృదయ దౌర్బల్యం ఏర్పడినది, దీన్ని త్యక్తోత్తిష్ట పరంతప, దీన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టి ఉత్తిష్ట లే. ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్జునుడు పట్టుకున్నాడా దౌర్బల్యాన్ని? మోహమునకు ఎప్పుడైతే వశుడయ్యాడో, ఎప్పుడైతే అటువంటి మోహము తనని ఆక్రమించడానికి, తన బుద్ధిని కప్పడానికి వివేచనతో ఆలోచించడం అన్నది పక్కన పెట్టేశాడో, అప్పుడు ఆ మోహం వచ్చేసింది. ఆ మోహము చేత అక్కర్లేనటువంటి బలహీనత వచ్చింది. ఇప్పుడు ఇది హృదయ దౌర్బల్యం అయిపోయింది. ఆయనకి శరీరమునందు బలం లేకపోలేదు. అర్జునుడు అప్పుడు ఆ కూలబడినప్పుడు కూడా అంతే బలవంతుడు. ఆయనకి ఏం నీరసం వచ్చో లేకపోతే గుండెపోటు వచ్చో పడిపోలేదు. ఆయన విపరీతమైన బలం ఉన్నవాడై పడిపోయాడు. గాంధీవం పట్టుకోగలిగిన వాడై గాంధీవం వదిలిపెట్టేశాడు. అస్త్రములను ప్రయోగించగలిగిన వాడై ప్రయోగించనంటున్నాడు. అంతమందిని చంపగలిగిన వాడై నేను చంపనంటున్నాడు. దీనికి కారణం ఆయనకి శరీరంలో ఏమైనా నీరసం వచ్చిందా, మనసులో బలహీనత వచ్చిందా? మనసులో బలహీనత వచ్చింది. క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇందువల్ల అలా వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించవలసి ఉంటుంది. శరీరము స్థూలము, మనసు సూక్ష్మము, ఈ రెండింటికి ఉండే పెద్ద తేడా అక్కడ ఉంటుంది. ఏది సూక్ష్మమై ఉంటుందో దానిని వశం చేసుకోవడం కష్టం, ఏది స్థూలమై ఉంటుందో దాన్ని వశం చేసుకోవడం తేలిక. మీరు ఒక వ్యక్తి శరీరాన్ని వశం చేసుకోగలరు. ఒక వ్యక్తి సమాజంలో దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు, సమాజంలో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు. మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి, ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి ఓ కారాగారంలో పెట్టగలరు, ఓ రెండేళ్ళు మూడేళ్ళు. ఆ వ్యక్తి యొక్క మనస్సు యందు పరివర్తన తీసుకురాగలదా కారాగారము అని నన్ను అడిగారనుకోండి, తీసుకురావచ్చు, తీసుకురాలేకపోవచ్చు, లేదా అతను అంతకన్నా పెద్ద దొంగ కావచ్చు. ప్రతీకార బుద్ధిని పెంచుకున్నవాడై నన్ను ఫలానా అప్పుడు నేను యామరపాటుగా ఉన్నప్పుడు పట్టుకున్నారు కనుక నేను అసలు యామరపాటు పొందకుండా నేను సమాజాన్ని ఇబ్బంది పెడతాను అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు అతని శరీరాన్ని బంధించగలిగారేమో కానీ అతని మనసులో పరివర్తన ఏమైనా తీసుకురాగలిగారా? మీరు తీసుకురాలేరు. స్థూల శరీరాన్ని వశం చేసుకోవచ్చు, బంధించవచ్చు. స్థూల శరీరాన్ని మీరు తీసుకొచ్చి కట్టి పడయ్యచ్చు మీ దగ్గర, కానీ సూక్ష్మ శరీరాన్ని మీరు వంచలేరు. మీ తరం కాదు అది, అది తనంత తానే మారవలసి ఉంటుంది. అది మారేది దేనికి అంటే ఒక్క బోధకు మాత్రమే మారుతుంది.
పరివర్తన తనంత తాను మార్పు చెందితే అది సద్బుద్ధితో ఉంటుంది. అది అలా సద్బుద్ధితో ఆలోచన చెయ్యనంత కాలం అది దుర్బుద్ధితోనే ఉంటుంది. మీకు నేను ఇంకొక మాట చెప్పవలసి వస్తే, యథార్థానికి శరీరమునకు ఎంత బలమున్నది అన్న దాంతో అతను సృష్టించేటటువంటి ప్రమాదమునకు సంబంధం ఉండదు. అతను ఏ బలమూ లేనివాడు కావచ్చు, అత్యంత బలహీనుడు కావచ్చు. అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలియబెడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు, కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి, అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి, అది చాలా క్రూరమైన ఆలోచనలు చెయ్యగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చెయ్యగలడు. అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి శరీర బలం ఎంత సంబంధం ఉండదు, కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత, మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు. 95 సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభావుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు. ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు. 96 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది? ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదైంది. ఒకనొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు. వెళితే సభలో ఉన్న వాళ్ళు అన్నారు, మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు, కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం, మేము పాపం చేస్తున్నాం. మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి, ప్రకృతి యందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి, కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివడకుండా ఉండలేకపోయిన స్థితిలో మేము మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేమేం చెయ్యాలని అడిగారు. ఒక్కసారి చిరునవ్వు నవ్వి ఒక్క 2 నిమిషాలు ఆగి ఆయన అన్నారు, మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పినా మీరు వినలేకపోతున్నందుకు, మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు, మారనటువంటి వాళ్ళకి చెప్పి 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 చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒక రోజు రాత్రి ఇక నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు. ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు 95% మార్పు వచ్చింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. పవిత్రమైన మనసు కలిగినటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సున్నవాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చేయగలడు. ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో సంబంధమే ఉండదు. ఆయన మనస్సు ఎంత పవిత్రం, ఆయన మనస్సు ఎంత శక్తివంతం, ఇది ప్రధానమై ఉంటుంది. అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూలదేహము నిలబడలేదు, సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు స్థూలదేహం నిలబడలేదు. స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, కనీసం నేను 11 గంటల నుంచి 12 గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాద్ని చేరుకోలేదు. అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడి చేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో. సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది, స్థూల శరీరానికి అంత వేగం ఉండదు. అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం చేసుకుని ఉంటుంది. ఎప్పుడు అన్ని శక్తులు దానివి. ఆ మనస్సు పవిత్రమై ఆ మనస్సు
ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే, వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు. స్థూల దేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు, సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతం. దీనికి ఒక లక్షణం ఉంది, ఇది విపరిణీయతే. దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది, దేహముగా ఉంటుంది. శరీరము అన్న పేరచేత దీనికి శిథిలం అవడమే దీని యొక్క లక్షణం. ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి, దీని ఎందు ప్రజ్వరుడు ప్రవేశిస్తాడు. ఇది నానాటికి నానాటికి మారిపోతుంది, నానాటికి నానాటికి మారిపోయి చిట్ట చివరికి ఏమవుతుందంటే ఇది దహింపబడుతుంది, దీన్ని తీసుకెళ్ళి కాల్చేస్తారు. కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే, మీరు ఎంత గౌరవంగా శరీరాన్ని చూశారు, ఎంత ప్రేమగా చూశారు, ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది, ఎన్ని దండలు వేయించుకుంది, ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది, ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు, ఎన్ని నమస్కారాలు చేశారు, వీటితో ఏమి సంబంధం ఉండదు. ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పనిది. కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన అవుదలదాల్చాడు. కానీ అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు, ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు, తొట్టతుదకు మాత్రం కాలిపోవలసిందే, అథవా భూమి ఎందు కప్పిపెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు. అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే, వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే, రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపోవలసిందే, శరీరములు వెళ్ళిపోతాయి. కాబట్టి మనసు అది శక్తివంతమై ఉంటుంది. ఇది ఎంత జర్జరీభూతమైపోనివ్వండి, ఇది ఎంత వృద్ధాప్యమును పొందనివ్వండి, మనసు బలంగా ఉందనుకోండి, మనసు తేజోవంతంగా ఉందనుకోండి, మనసు పవిత్రంగా ఉందనుకోండి, అది మాట్లాడిన ఒక్క మాట లోకానికంతటికీ ఉపనిషత్తు అయి కూర్చుంటుంది. అందుకే వేదాంతము అనుభవంలోకి రావాలి, వేదాంతము మనసుని పవిత్రం చేయడానికి పనికిరావాలి. అనుష్ఠానమునకు పనికిరాని ధర్మము, తాను ఆచరించడానికి తన మనసుకు పట్టించుకోవడానికి పనికిరాని వేదాంతము తనకు అక్కరకొచ్చేవి కావు. శుష్క వేదాంతం అని లోకంలో ఓ మాట, తాను ప్రసంగించడానికి మాత్రమే పనికొచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు. నిజంగా మనసుని పట్టిన వేదాంతం ఏదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిది గారు వచ్చేటింటికి, ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాళ్ళు. వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క అక్క బావ ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు, అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు, ఎంత గొప్పగా చెప్పారే అనేవాళ్ళు. రోజు భార్య అనేది భర్త దగ్గర, ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు, పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు, వాడేమో చిచి ఇంకా నాకు అక్కర్లేదు అక్క, నాకు అసలు ఇష్టం లేదు ఇంకా జీవితం అంటే, అసహ్యం పుట్టేసింది బావగారి మాటలు విన్న తర్వాత, ఇంకా పెళ్ళి ఏమిటి, జీవితం ఏమిటి, సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు. వాడు ఏ సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని. అంటే భర్త అనేవాడు రోజును భయపడకే, అసలు నిజంగా నోటితో ఇన్ని మాట్లాడిన మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో, వాడు సంసారాన్ని విడిచిపెట్టాడు. ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పి చెప్పకుండా పోతాడు, వెళ్ళిపోతాడు. రోజు ఆవిడ అలాగే అంటుండేది, ఆయన అలాగే అంటుండేవాడు. ఒకరోజు మళ్ళీ భార్య అడిగింది భర్తని, ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి. పడుక్కుంటున్నాడు ఆయన మంచం మీద, పడుకుంటున్నవాడు లేచి అన్నాడు, ఏటో మీ తమ్ముడు మనసుకు వంటబట్టింది వంటబట్టింది అనుకుంటున్నావు, సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు, నిజంగా మనసుకు వంట పట్టినవాడు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా, ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని భుజం మీద తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాలా. అంటే ఆయన మనసుకు వంట పట్టింది, వంట పట్టినది ఏదో అది వేదాంతం, అది అప్పుడు పనికొస్తుంది. వేదాంతం జీర్ణము కావాలి, వేదాంతము మనస్సుని పట్టుకోవాలి. మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు, మీకు ధైర్యం ఇవ్వదు. ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది, మీకు ద్యుతినిచ్చేది, మీకు జవాన్నిచ్చేది, మీకు ఆ శక్తినిచ్చేది, మీ శరీరాన్ని పవిత్రం చేసేది, జర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చెయ్యగలిగినది మనస్సు ఒక్కటే, శరీరము కాదు. శరీరములకు పరిమితులుంటాయి, చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు. అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనందనిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సుతో. ఈ శరీరంతో ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే
ఏడుకొండల మీద సాయంకాలం 5:30 to 6:30 ఆ గంట సేపు ఉంటేనే మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి 15 ఏళ్ళైనా తన ఒంటికి 98 సంవత్సరాల వయస్సు వచ్చేసినా ఆయనకి బెంగుండదు. 98 ఏళ్ల వయస్సులో కూడా ఆయన మడత కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోగలడు. అందుకే కిష్కింధకాండ చివరిలో రామాయణంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు వాల్మీకి మహర్షి. ఆయన అంటారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంట. అద్భుతమైన శ్లోకం. సుందరకాండకంతటికీ కూడా అదే పునాది, ఆ శ్లోకమే పునాది. అందులో ఆయన ప్రారంభం చేస్తూనే హనుమ లంకాపట్టణాన్ని శరీరంతో చేరలేదు, ఇంకా 100 యోజనముల దూరం వెళ్ళలేదు సముద్రాన్ని దాటి, కానీ జగామలంకాం మనసామనస్వి మనసుతో మాత్రం వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. కిందనున్న వాళ్ళు 1,000,000,000 వానరములు ఉన్నాయి, ఇవేం చూస్తున్నాయి, అయ్య బాబో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా ఎలా పెడతాడంటున్నాయి. వీళ్ళెవరూ వెళ్ళేవాళ్ళు గారు, చూసేవాళ్ళు బెంగెట్టుకుంటున్నారు ఎలా పెడతాడని. వెళ్ళవలసిన వాడు చేరిపోయాడు మనసుతో. అంటే ముందు మనసుకా బలం ఉంటే తప్ప శరీరం వెళ్ళదు, మనసుకి ఆ బలం ఉండాలి. మనస్సు కాని బలహీనమైపోయిందనుకోండి, ఉత్తరక్షణం వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఆలోచన స్రవంతిని ఎప్పుడూ కూడా మీ శక్తి జ్ఞాపకం వచ్చేటట్టుగా మిమ్మల్ని నడవనివ్వదు. భయం పుట్టేసిందనుకోండి లోపల నుంచి, ఏ కారణానికైనా భయం వచ్చేసిందనుకోండి, ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో తెలుసా అండి? ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు. ఆయన శుభ్రంగా ఉంటాడు, ఏమీ ఉండదు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకోళ్ళని తోడు అడుగుతాడు, ఎవరన్నా మీరు వస్తారా అంటాడు. ఎందుకంటే తోడు హైదరాబాద్ మీరు వెళ్ళచ్చుగా, మీకేమి ఇబ్బంది లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, ఎందుకు మీకు తోడు? ఎందుకైనా మంచిది, పెద్దవాడిని అయిపోయాను కదండి, ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే. అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు, పెద్దవాడిని అయిపోయానంటే ఆయన అనుమానం ఏమిటంటే, తాను చీకట్లో బెర్త మీద పడుకుని ఉండగా పక్క వాళ్ళు ఎవరికి తనకి తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో శోషణ చేయడమో జరిగితే, తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు, తనేనా అయిపోతాడేమో, తను ఎక్కడో దింపేస్తారేమో, తన పెట్టి ఎత్తుకుపోతారేమో, అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే, సరి అయిన ఆలోచనలు రావు. ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి? హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్ళడం మానేస్తాడు. ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా, మనసుకి జవం లేక వెళ్ళలేదా, దేనికి వెళ్ళలేదు? శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు, మనసుకి బలం లేక వెళ్ళలేదు. ఇంకొక ఆయన ఉంటాడు, ఏమయ్యా ఈ వయసులో ఎందుకయ్యా నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారనుకోండి, ఆయన అంటాడు గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతాను ఏమిటండి, ఉంటానా, అప్పుడు ఉండనుగా, మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం చేయవలసిందే ఉంది, గుళ్ళోకి వెళ్ళడమేగా, మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఇంక నేను ఈ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి? ఏటికి వరద వస్తోంది, నీ దగ్గర ఒక పడవ ఉంది, ఈ పడవలో ఏరు దాటేసేయి, ఏరు దాటేస్తే ఆవలి బొట్టుకు వెళ్ళిపోతావు, ఇక వెళ్ళిపోయావా, నిన్నేం చేయలేదు, ఎందుకంటే అవతల చాలా ఎత్తు, ఇక నిన్ను వరద ఏం చేయదు, కాబట్టి తొందరగా దాటు ఏరు, వరద వస్తే ఇంక దాటలేవు అన్నారు. ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు, ఇంకొక ఆయన పడవ వంక చూసుకుని, బా ఇంత చక్కటి పడవ, ఇంత బాగా రంగులు ఇచ్చాను, ఇంత కష్టపడి చేయించాను, ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతుంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని, తీరా నేను బయలుదేరగానే వరద వచ్చేస్తే ఈ పడవ తట్టుకోలేకపోతే, ఈ పడవ గభాలన తిరగబడిపోతే, నేను ఆ పడవలో ఉండిపోతే బయటికి రాలేకపోతే, ఈలోగా కొట్టుకుపోతే, పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా, యువతల ఒడ్డు నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవెక్కకుండా పడవను దాచుకుని ఒడ్డు నించున్నాడు. గంట అయిపోయింది, వరద వచ్చేసింది, పడవ పోయింది, తాను పోయాడు, ఏమిటి ఉపయోగం? పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప, పడవని చూసుకుని మురిసిపోయి
అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో, ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు, తప్ప పడవ తనకు ఉపయోగపడదు. పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీన్ని తెప్పని చేసుకుని దాటు, సంసార సముద్రాన్ని దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది. నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే, ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే, ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది. ఒక గంట సేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా, ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా, అది నా దృష్టికి భంగపాటైనా, అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసినా, నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి. నేను దాని మీద దృష్టి పెట్టాననుకోండి, వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది. కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంటసేపు ప్రసంగం చేయగలను, లేకపోతే నేను ప్రసంగం చేయలేను. ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది. నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా, అథవా ఉత్తమ లోకాల్ని చేరుకోవాలన్నా, లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా, నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది. దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు, ఎలా నీకు వస్తుంది శాస్త్రం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు. నువ్వు పుస్తకం చదవవు, పుస్తకం ఇంట్లో ఉంది, పెద్దలు చదివించారు, చదువుకోగలవు. పుస్తకం తెచ్చుకోవు, పుస్తకం చదవవు, చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు. మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు? ఎందుకండి దాన్ని చదవడం? అప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చే నష్టం ఏమిటండి? రోజు చక్క టీవీ చూస్తాను, చూడు, అది ఆ పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి పడవ తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు. ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు. ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ యందు మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆ మనసు కాని దౌర్బల్యమునకు లోనైపోయింది అనుకోండి, అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయింది అనుకోండి, శరీరమునందు ఉండవలసినటువంటి బలమంతా ఉన్నా నిరర్ధకమే. ఎందుకో తెలుసా అండి? శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే ధృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుః. ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు. ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీడిని ఎలా పాడు చేద్దామని చూస్తాడు. శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడు చేసేస్తుంది. శోకమునకు వాడే శత్రువు, ఎవడు శోకమును పొందాడో వాడిని పాడు చేస్తుంది. నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి, అయ్యో వాళ్ళు ఎవరు నిప్పట్టుకోలేదు పాపం ఈయన ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని, జేబులో వేసుకోలేదు నన్ను వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా, జేబులో వేసుకుని నన్ను కాలుస్తుందా? నన్ను కాలుస్తుంది. అలా శోకము ఎవరి యందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై. ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే శోకో నాశయతే ధైర్యం. శోకము వలన ధైర్యం పోతుంది. ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి, మనం చేయగలం అనలేడు. ఎన్ని వనరులు ఉండనివ్వండి, ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి, ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి, మొట్టమొదటే బెంగ. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఉండేది ఏలూరులో, వెళ్ళవలసింది తాడేపల్లిగూడెం. ఇంకా మర్నాడు వెళ్ళాలి తాడేపల్లిగూడెం. వెళ్ళి ఏదో ఒక చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్ళవలసి ఉంది నేను ఆయన. ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్నాను, అయ్యా ఇవాళ మనం రేపు పొద్దున్నే 5:30 ట్రైన్ ఎక్కేస్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం, మీ ఇల్లు దగ్గరేగా, పవర్పేట్ స్టేషన్ వెనకాతలే, కాబట్టి మనం పవర్పేట్ స్టేషన్లో ఎక్కేద్దాం పాసింజర్ కాబట్టి. అంటే ఆయన అన్నాడు కష్టమండి అన్నాడు. ఎందుచేత కష్టము అన్నాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వ్యక్తి మనసు బలహీనత అంటే అలా ఉంటుంది. ఆయన నాకు రెండు కారణాలు చెప్పాడు, ఈ రెండు కారణముల చేత మనం ప్యాసింజర్కి వెళ్ళలేము. ఏమిటి అన్నాను, 3 సందుల అవతల పిచ్చి కుక్క ఒకటి తిరుగుతోంది, శీతాకాలం కదండి, 5 గంటలకి చీకటి తెల్లవారదు, 5 గంటలకి మనం ఇంట్లోంచి బయటికెడితే ఆ పిచ్చి కుక్క మీద పడితే తాడేపల్లిగూడెం మాట తర్వాత. మనని రక్షించేవాడు ఉండడు, హైడ్రోఫోబియా వస్తుంది, ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా చూడరు. కాబట్టి సాహసం చేయలేము,
పిచ్చి కుక్క మూడు వీధుల అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళలేము. మొదటి విషయం. రెండు, నా దగ్గర చిల్లర లేదు. చిల్లర లేకపోతే ఏమండి అంటే, మీకు తెలియదు కోటేశ్వరారు, మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో చెయ్యి పెట్టి 100 రూపాయలకైతే ఇచ్చి తాడేపల్లి కూడా అనగానే వాడి చెయ్యి తోసేసి చిల్లర తెచ్చుకోండి అంటాడు. ఎవ్వడు ఇవ్వడు. 100 రూపాయలకి చిల్లర ఇమ్మంటే ఎవడు ఇవ్వడండి. పొద్దున్నే చిల్లర ఎక్కడుందండి అంటాడు. పోను కాఫీ తాగి చిల్లర పుచ్చుకుందంటే కాఫీ తాగితే చిల్లర ఎక్కడిస్తామంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చిల్లర తేవడానికి ఎవరింటికి వెళ్ళి అందరి ఇళ్ల ముందు నిలబడి అమ్మ 100 రూపాయలకి చిల్లర ఇవ్వండి అని ఇప్పుడే అడిగి పుచ్చుకోను? ఇప్పుడు వెళ్ళలేను, రాత్రి అయింది కాబట్టి 9 అయిపోయింది. పడుకునే వాళ్ళని లేపి 100 రూపాయలు చిల్లర అడిగితే బాగుండదు. రేపు పొద్దున్న చిల్లర ఇస్తాడని నమ్మకం లేదు కాబట్టి వద్దండి అన్నాడు. నేను తెల్లబోయి సరేలేండి అయితేనని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను నా కార్యంలో సఫలీకృతుండైపోయాను. నేను పొందవలసిన ఫలితాన్ని పొందేశాను. ఆయన పిచ్చి కుక్క తనని తరమకూడదు అని 7 గంటలకో 8 గంటలో అయిన తర్వాత బయలుదేరి ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి అసలు పొందవలసిన ప్రయోజన సంబంధమైనటువంటి విషయం మూసేశారు. ఆయన పొందలేకపోయాడు. దానివల్ల అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారేమో, ఆయన జీవితంలో మళ్ళీ ఆ విషయాన్ని సాధించుకోలేకపోయాడు. అలాగే వెళ్ళిపోయింది ఆయన శరీరం. కాబట్టి మనస్సు బలహీన పడిందనుకోండి, మనిషి శరీరమునకు ఎంత బలం ఉన్నా వాడు పొందలేడు. 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలకి చిల్లర ఇవ్వలేదు అనుకోండి, ఉంచేసుకుని గూడెం టికెట్ ఇవ్వండి, పర్వాలేదు నేను గూడెం వెళ్ళడం ప్రధానం, తీసుకుంటానండి అన్నాడు అనుకోండి, 100 రూపాయలు చిల్లర వాడేస్తాడు. అసలు ఏ ధైర్యం లేకపోతే, ఏ పని చెయ్యాలన్నా ధైర్యమే, ఏ పని చేద్దామన్నా పిరికితనమే, ఇంకేం చేస్తాడు? అటువంటి వాడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి శోకో నాశగితే ధైర్యం, శోకో నాశగితే శృతం. విన్నది జ్ఞాపకానికి రాదు. ఏది నువ్వు విన్నావో ఆ విన్నవేవి జ్ఞాపకానికి రావు. ఎందుకంటే శోకమును పొందినటువంటి కారణం చేత విన్నవన్నీ మరుగున పడిపోతాయి. ఆ భయవిహ్వలుడైపోయినటువంటి వాడికి ఎంత గొప్ప వ్యక్తుల దగ్గర ఎన్ని గొప్ప విషయాలు విన్నవాడైనా కానివ్వండి. సాక్షాత్తు ధర్మరాజు గారికి తమ్ముడు ధర్మరాజు గారితో కలిసి తిరిగాడు. కానీ ధర్మరాజు గారు చెప్పిన మాటలు గుర్తులేవు. కృష్ణ పరమాత్మతో తిరిగాడు, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు గుర్తులేవు. ద్రౌపదీదేవి గురుక్షేత్రానికి ముందు ఏడిచిన ఏడుపు గుర్తులేదు. తాను ఎందుకు యుద్ధం చెయ్యాలో గుర్తులేదు. శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం. ఇంకా ధైర్యం కోల్పోయిన వాడికి, పెద్దలు చెప్పిన మాటలు గుర్తురాని వాడికి, కార్యాన్ని నిర్వహించలేని వాడికి వాడు పొందగలిగిందే ఉంటుంది. వాడు ఏమీ పొందలేడు కాబట్టి వాడు సమస్తమును కోల్పోతాడు. కాబట్టి శోకో నాశగితే సర్వం, నాస్తి శోక సమోరిపహు. లోకంలో శోకముతో సమానమైనటువంటి శత్రువు లేడు, ఉత్సాహముతో సమానమైన మిత్రుడు లేడు. లోకంలో అందరికన్నా గొప్ప మిత్రుడు ఎవరో తెలుసా అండి? ఉత్సాహమే. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం, సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అసలు ఉత్సాహం ఉన్నవాడికి దుర్లభం అన్న మాట లేదు. ఆ ఉత్సాహం ఉండి మనం ఎందుకు చెయ్యలేము, మనం చెయ్యగలం అనుకున్నాడు అనుకోండి, వాడు సాధించగలడు. వాడు ఆ ప్రయత్నం మీద పూనికతో నిలబడగలడు. అసలు ఆ ఉత్సాహమే లేనివాడు ఎన్ని సంభారములు ఉన్నా, ఎన్ని వనరులు ఉన్నా వాడు చెయ్యగలిగినటువంటి విషయం ఉండదు. కాబట్టి అది క్షుద్రం హృదయ దౌర్బల్యం. సిగ్గుగా లేదు నీకు ఈ మాట అనడానికి? కూలబడిపోతావా సిగ్గు లేకుండా? గాంధీవాన్ని విడిచిపెట్టావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? భీరువు అయిపోయావా? భయపడిపోయానని చెప్తున్నావా? యుద్ధం చెయ్యనంటున్నావా? నీకు అసహ్యం పుట్టట్లా నీ మాటల మీద నీకు? కాబట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతప, విడిచిపెట్టు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరు ఆ దౌర్బల్యాన్ని పొందారో వాడు విడిచిపెట్టాలి తప్ప, పక్కవాడు విడిచిపెట్టు 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 విడిచిపెట్టని ఎన్ని మాటలు చెవిలో చెప్పినా వాడు విడిచిపెట్టనంతసేపు వాడి ధైర్యం మళ్ళీ వాడికి రాదు. ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే, ఆ మోహం పోవాలి. ఆ మోహం పోయి మళ్ళీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే, తన కర్తవ్యం ఏదో తనకి గుర్తొస్తే, తన ధర్మం ఏదో తనకి జ్ఞాపకానికి వస్తే, తాను చెయ్యవలసిన పని చెయ్యడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసేయి.
విడిచిపెట్టేసి ఉత్తిష్ట లేచి అర్జున ప్రారంభించు యుద్ధాన్ని. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు, ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు. ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో, ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది, ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను, నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను, క్షత్రియుడనై పుట్టినందుకు దుష్టుల్ని సంహరించే ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు. ఆ పూనికను నువ్వు పొందావు అనడానికి గుర్తేమిటో తెలుసా? మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి. పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి. పడిపోవడం చాలా తేలిక జీవితంలో, పైకి లేవడం అంత తేలిక కాదు. మళ్ళీ పైకి లేవాలంటే మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి, మళ్ళీ అంతటి సద్బోధ దొరకాలి, తన ధర్మం తనకి తెలియాలి, తెలిసి లేచి నిలబడి మళ్ళీ గాంధీవాన్ని పట్టుకోవాలి. అందుకే మనందరం కూడా ఆ ధర్మక్షేత్రంలో ఉన్నవాళ్ళమే, అర్జునుడు మిష అంతే. మనందరం కూడా ధర్మక్షేత్రంలో ఇలాగే దిక్కు తెలియక పడిపోయి ఉన్నాం. మనం ఏం చెయ్యాలో మనకి తెలియదు, మన ధర్మం ఏమిటో మనకి తెలియదు, మనం ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు, మనం ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలో మనకి తెలియదు, సభలోకి వస్తే ఎలా కూర్చోవాలో మనకి తెలియదు, ఎదురు కుర్చీ మీద కాళ్ళు పెట్టి పెద్దల ముందు కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడా మనకి తెలియదు. తెలియని స్థితిలో సభలో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవద్గీత వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని స్పృశించడానికే భగవద్గీత. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే అదే నీ కర్తవ్యం. నేను ఈ సభకు వచ్చినప్పుడు మా ఆఫీస్ నుంచి వచ్చినట్టు ప్యాంటు చొక్కాతో రావచ్చు, ప్యాంటు చొక్కాతో వచ్చి కూర్చున్నా నేను భగవద్గీత చెప్పగలను, కానీ నేను ఎందుకు రాలేదు? నాకో ధర్మం ఉంది, నాకో కర్తవ్యం ఉంది. నేను ఇక్కడ భగవద్గీత మాట్లాడేటప్పుడు నేను ఒక వైదికమైన దుస్తులతో రావాలి. ఒక గోరు చుట్టు కోసే డాక్టరు ప్యాంటు చొక్కా వేసుకుని బూట్లు వేసుకుని ఉన్న గోరు చుట్టు కొయ్యగలడు, కానీ ఆకుపచ్చటి సూటు వేసుకుని వేసుకొచ్చిన ప్యాంటు చొక్కా బయట వదిలేసి పర్సు సెల్ ఫోను వాచి ఉంగరాలు కూడా తీసేసి కాంపౌండర్కి ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లోకి ఎందుకు వెళ్తున్నాడు? కర్తవ్యత నిష్ట ఒక మర్యాద. సన్యసించిన వ్యక్తి నేను సర్వసంగ పరిత్యాగిని అని కాషాయం ఎందుకు కట్టుకుంటున్నాడు? ఇంకా తాను పట్టుకోవలసింది ఏమీ లేదు అని గుర్తు. నేను అన్నీ విడిచిపెట్టేశానని గుర్తు ఏమిటంటే ఆయన పట్టుకున్న కాషాయం. ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని సంకేతిస్తుంది. నువ్వు దేని కొరకు వచ్చావో దాని కొరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసిన ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి. అలా నువ్వు నిలబడగలగాలి, అలా నువ్వు కూర్చోగలగాలి, అలా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలగాలి. యుద్ధభూమికి వచ్చినటువంటి వాడు భూతదయ గురించి మాట్లాడడానిక ఇన్ని తపస్సులు చేసి అస్త్రాల్ని పొందింది. ఇన్ని అస్త్రాలు పొందినవాడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడా? క్షత్రియుడు సన్యాస ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించి భూతదయ అంటూ ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికే? అదే క్షత్రియుడు చేయవలసిన పని. ఎంత మోహానికి లోనైపోయావు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు పట్టుకున్నావు, దానివల్ల వచ్చింది నీకు ఈ దౌర్భాగ్యం అంతా, దానివల్ల వచ్చింది దౌర్బల్యం అంతా. నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో. ఈ భూతదయ గురించి మాట్లాడవలసిన వాడు బ్రాహ్మణుడు, ఈ భూతదయ గురించి ఉపన్యాసాలు చెప్పవలసిన వాడు బ్రాహ్మణుడు, ఈ భూతదయని పాటించవలసిన వాడు బ్రాహ్మణుడు. లోకంలో ధర్మం నిలబడడానికి అధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు క్షత్రియుడు. నీ ధర్మం, నీ కర్తవ్యం అది. ఒక ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి మోహబుద్ధి చేత కింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు పురుషుడవై ఇంత గొప్పవాడవై నపుంసకుడవయ్యావు. నువ్వు స్త్రీవా పురుషుడివా? సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశ్నే. స్త్రీ సభలోకి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు సభలోకి వచ్చాడనుకోండి ఇబ్బంది లేదు, స్త్రీ ఇంట్లో ఉందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు ఇంట్లో ఉన్నాడనుకోండి ఇబ్బంది లేదు, స్త్రీ రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రైల్వే కౌంటర్కి వెళ్ళింది అనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు రైల్వే రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాడు అనుకోండి ఇబ్బంది లేదు, నపుంసకుడు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. ఎక్కడికి వెళ్ళినా ప్రశ్న, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. నపుంసకుడు నువ్వు క్లీబహ అన్నాడు, నువ్వు క్లైబ్యం, నువ్వు నపుంసకుడు అయ్యావు. ఇవాళ నువ్వు మగవాడివి, పురుషుడివి, క్షత్రియుడివి, సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి.
ఒక ఆచార్యుడు ఒక గురువు ధర్మమునందు మళ్ళీ శిష్యుణ్ణి నిలబెట్టడానికి మళ్ళీ పూనిక కల్పించడానికి గురువు మాట్లాడడం అంటే అలాగే ఉంటుంది. దాని అస్తమానం గడ్డం పట్టుకుబతి మాలరు గురువుగారు. గురువుగారు మాట్లాడవలసి వస్తే అజ్ఞానంలోంచి పైకెత్తవలసి వస్తే మూఠా జహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అన్నారు జగద్గురు శంకరభగవత్పాదులు. కాబట్టి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు కురుక్షేత్రంలో, అర్జునుడి కొరకు కాదు. తర్వాతి కాలంలో, తర్వాత యుగాలలో, తర్వాత దేశకాలములయందు వచ్చేటటువంటి సమస్త మనుష్య జాతి ధర్మమునందు వైక్లభ్యమును పొందితే భగవద్గీతయే శరణ్యం. మళ్ళీ ధర్మమును ఊంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మమైనా సరే వాళ్ళు పట్టుకోవాలి అంటే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది, గృహస్థు ధర్మం గృహస్థుది, వానప్రస్థు ధర్మం వానప్రస్థుది, సన్యాసి ధర్మం సన్యాసిది. తప్ప సన్యాసి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు, వానప్రస్థు ధర్మాన్ని బ్రహ్మచారి పట్టుకోకూడదు, బ్రహ్మచారి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు. ఎవడి ధర్మాన్ని వాడు పట్టుకోవాలి, ఒకటి ధర్మాన్ని ఒకటి పట్టుకుంటే పాడైపోతాడు. బ్రహ్మచారి తలకాయ దూకోకూడదు, గృహస్థు తలకాయ దూకోవాలి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు. గృహస్థు రేపటి కొరకు దాచుకోవచ్చు. సన్యాసికి ఈ పూట అన్నం దొరికితే మళ్ళీ సాయంకాలం అన్నం కోసం దాచుకోవడానికి వీల్లేదు సన్యాసి. గృహస్థు బయట వర్షం పడుతుంటే ఇంట్లో పొయ్యి మీద అన్నం వండుకోవచ్చు. సన్యాసి ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రం మీద ఏది వండుకు తినకూడదు. అగ్నిని ముట్టుకోడు కాబట్టి చివరి శరీరాన్ని కూడా అగ్నిలో వ్రేల్చరు, భూమిలో పాతిపెట్టేస్తారు. ఎవరి ధర్మం వారిది. బట్ట మార్చుకున్నది ధర్మం కాదు, లోపల మనసు మార్చుకుని పట్టుకున్నది ధర్మం. లోపలి మార్పు రాకుండా పైకి తెచ్చుకున్నటువంటి మార్పులు డాంబికాలు, ఆడంబరాలు. ఇది తెగేసి చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరు ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాషాయం కట్టుకోకూడదు. కాషాయం కట్టుకున్నా కాషాయం వేసుకున్నవాడు సర్వాన్ని పరిత్యజించేశాడని గుర్తు. అన్నీ విడిచిపెట్టేస్తే కాషాయం వేసుకోవాలి. విడిచిపెట్టకుండా కాషాయం వేసుకుని తిరగకూడదు. తెల్లటి బట్ట మాత్రమే కట్టుకోమని వేదంలో పటలపన్నని చెప్తోంది. గృహస్థుకి తెల్లటి వస్త్రం వినా కాషాయాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకునే అధికారం కూడా లేదు. ఒక్క సన్యాసికి మాత్రమే నిర్దేశింపబడిన రంగు కాషాయం. ధర్మం ధర్మమే, నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్తే ధర్మం. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అది కాదని మీరు ప్రవర్తిస్తే మీరు వేదాన్ని తిరస్కరించిన వారు అవుతారు, ధర్మమునందు మీరు వైక్లభ్యమును పొందిన వారు అవుతారు. తప్పించి నాకు ఇది బాగుందండి, నువ్వు చేయడానికి వీల్లేదు, నీకు ఏది వేదం చెప్పిందో అది మాత్రమే నువ్వు చేయవలసి ఉంటుంది, ఆ వేదం చెప్పిన దాన్ని ధైర్యంగా చెప్పిన వాడెవడో వాడే గురువు. గురువుకున్న ఒకే ఒక ఆస్తి ధైర్యం. తప్ప తానే భయపడిపోయిన వాడు ధర్మాన్ని చెప్పడానికి ఏం పనికొస్తాడు. కాబట్టి నిర్భయంగా చెప్పగలిగిన వాడే గురువు. కాబట్టి జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మకు భయం ఎక్కడుంటుంది? ఆయన నిర్భయస్థుడు. కాబట్టే మహానుభావుడై నువ్వు అటువంటి నపుంసకత్వాన్ని పొందకు. పురుషుడివి పురుషుడిగా నిలబడు. ఏ పని చెయ్యాలో ఆ పని చేయడానికి సిద్ధపడు. యుద్ధాన్ని చేయవయా? ఏమిటిది, చంపేస్తాను చంపేస్తానంటున్నావే. నేను చంపేస్తాను, నేను చంపేస్తే వాళ్ళందరూ చచ్చిపోతున్నారంటున్నావు కదా. నేను నీకు ఒక్క మాట చెప్పేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు కాదండి, అప్పటి నుంచి ఎప్పటికీ ఇది చెప్పినంత మాత్రాన నాకు మొహం పోయిందనుకుంటున్నారా? నాకు బాగా పట్టుకునున్నదే మొహం. అది పోవడానికే నేను చేసుకునే ప్రయత్నం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి దేహిస్తత్యనుముచ్యతే ధీరస్తత్రనుముచ్యతే. నాయన బాగా విను అర్జున, లోకంలో దేహినోస్మిన్ యథా దేహే, దేహి అనొకడు ఉంటాడు, దేహము అనొకటి ఉంటుంది. ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరము ఈ వస్త్రాన్ని కట్టుకుంది. ఈ వస్త్రము నేను కాదు, అజ్ఞానము చేత నేనేమంటూ ఉంటానంటే ఇది చూపించి ఇది నేనంటూ ఉంటాను. కానీ యథార్థమునకు ఇది కూడా నేను కాదు, దీని లోపల ఉన్నాను నేను, అసలు నేను లోపల ఉన్నాను. ఆ నేను నేనన్నది ఏదుందో అదే అందరూ ఇలా చూపించినప్పుడు అంటారు. ఇలా చూపించినప్పుడు అందరూ చెయ్యిటి తిరిగితే అనేది నేను. నేను ఇక్కడ కూర్చుని నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను. మీరు ఎవరు నేనన్నా అలా తప్ప ఇంకోలా అనడానికి ఉండదు. అందరూ ఏమంటారంటే నేనన్నప్పుడు ఇలాగే చూపించుకుంటారు. నువ్వన్నప్పుడు మీకు నేను ఇలా అన్నారు,
నేను మిమ్మల్ని చూపిస్తే నేను అన్ని ఇలా చూపించి నువ్వు అంటాను, అక్కడుంది అజ్ఞానం. మరి అందులో ఉన్న నేను, ఇందులో ఉన్న నేను ఒకటే. అందులో ఉన్న నేను కాకలుంది, ఇందులో ఉన్న నేను కాకలుంది. అందులో ఉన్న నేనుకి దాహం ఉంది, ఇందులో ఉన్న నేనుకి దాహం ఉంది. ఇందులో ఉన్న నేనుకి బడలికుంది, అందులో ఉన్న నేనుకు బడలికుంది. అందులో ఉన్న నేనుకి వృద్ధాప్యం ఉంది, ఇందులో ఉన్నటువంటి నేనుకి వృద్ధాప్యం అంటే పై శరీరానికి ఉంది. లోపల ఉన్నటువంటి నేను మాత్రం ఎప్పుడు అలా సాక్షిగా ఉంటోంది. ఇవన్నింటినీ శరీరం పొందుతూ ఉంటే ఆ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని అందులోనూ దీని తృప్తి పొందుతోంది. ఇక్కడ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని ఇందులో ఏదైనా వేస్తే తృప్తి పొందుతోంది. ఇందులో ఉన్న నేను ఎలా తృప్తి పొందుతుందో ఆకలేసినప్పుడు అందులో ఉన్న నేను కూడా అలాగే తృప్తి పొందుతుంది. కాబట్టి నేను అన్నప్పుడు నాలో ఏదుందో అదే అందులోనూ ఉంది, తప్ప ఇంకోటి లేదు. ఉన్నది ఆ పదార్థమే, ఆ పదార్థమే నేనన్నప్పుడు ఉంది, ఆ పదార్థమే నువ్వన్నప్పుడు ఉంది. కానీ అజ్ఞానమంతా ఎక్కడొచ్చేస్తోందంటే మధ్యలోకి, నువ్వన్నప్పుడు వేరైపోతావు. వాడేమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే బాగుంటున్నాడు కాదు. ఇందులో ఉన్నవాడికి దీనిలో ఆకలేసినప్పుడు, దీంట్లో పదార్థం పడేసినప్పుడు ఇది ఎలా తృప్తి పొందుతుందో, నాలో నేను అనబడేటటువంటిది ఎలా సంతోషిస్తుందో, ఆ నేనే అందులో కూడా ఉంది, ఆ నేను కూడా అలాగే సంతోషిస్తుంది. అందులో ఆకలేసినప్పుడు పడేస్తే పాపం అది కూడా ఖాళీగా ఉంది, అది కూడా అన్నం లేక ఏడుస్తోంది. అందులో కూడా ఇంత పడేస్తే అందులో నేను సంతోషిస్తుంది, ఇందులో నేను సంతోషిస్తుంది. ఆ నేనుకి ఈ నేనుకి తేడా లేదుగా, ఒకటే నేను. కాబట్టి ఉన్నది ఆ నేనే, సమస్తమంతా ఆ నేనే ఉన్నాను. బట్టలు మారే అంతే, బట్టలు ఏవి కట్టుకుంటే ఏమిటంటే లోపల నేను ఒక్కటే ఉన్నది. కాబట్టి దేహినోస్మిన్ యథా దేహే, దేహి లోపల ఉన్నవాడు ఈ దేహమును తొడుక్కుంటున్నాడు. తొడుక్కున్నది దేహమైంది, ఎందుకని ఇది ఉండేది కాదు. దాని పేరే దేహము, దేహము అంటే కాలిపోతుంది. దహింపబడేదేదో దానికి దేహమని పేరు. ఏ దేహమైనా కానివ్వండి, నేను తొడుక్కున్న ప్రతి దేహము కాలిపోవలసిందే. ఎన్ని దేహములను మీరు లోకంలో చూస్తున్నారో అన్ని దేహములు చిట్ట చివరికి కాల్చబడతాయి. నేను తొడుక్కున్న ఈ దేహమైనా, మీ అందరూ తొడుక్కున్న దేహములైనా, కొంతమంది ముందు కొంతమంది వెనక, అంతే తేడా. తప్ప అన్ని శరీరములు అన్ని దేహములు కాలిపోవలసిందే. కానీ అర్జున, వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడుందో తెలుసా? మూడింటిలో అనుభవాన్ని పొందుతున్నాడు మనిషి. కౌమారం యవ్వనం జరా, మనిషి బాల్యమునందు ఉంటాడు. అంతకు ముందు అవస్థ అసలు జ్ఞాపకంలో ఉండదు, బాల్యం నుంచి జ్ఞాపకం ఉంటుంది. సాధారణంగా లోకంలో 3 సంవత్సరముల వయస్సు వచ్చే లోపల తన పరిస్థితి తనకి జ్ఞాపకం ఉండదు. 3 ఏళ్ల వయస్సుకి ముందు నేను ఎలా ఉండేవాడిని అని నేను ఆలోచించాననుకోండి, బుర్ర బద్దలు కొట్టుకున్నా జ్ఞాపకానికి రాదు. కానీ అప్పుడు నేనుంది. కానీ తర్వాత బాల్యం వచ్చింది ఈ శరీరానికి. ఈ శరీరం బాల్యంలో ఉన్నప్పుడు సాయంకాలం అయితే ఇలా ఉపన్యాసాలు ఏం చెప్పేది కాదు ఇది. సాయంకాలం అయ్యేటప్పటికీ ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని వెతుక్కుని ఆ ఇద్దరితో పంటలు వేసుకుని ఆ ఇద్దరూ పరిగెడితే వాళ్ళని ముట్టుకునేది, ఆడుకుంటూ ఉండేది, వాళ్ళ వెనక తిరుగుతూ ఉండేది, లేకపోతే ఏదో పుస్తకం చదువుకోవడం. అమ్మ చద్దన్నం పెడితే చక్క పొద్దున్నే చద్దన్నం తినేయడం, అమ్మ పడుకోమంటే పడుకోవడం, మేస్టార్ కొడితే చేపట్టడం, మేస్టార్ చదువుకోమంటే చదువుకోవడం. బాల్యంలో ఈ శరీరం ఉన్నప్పుడు నేను బాలుడను, నేను విద్యార్థిని, నేను చదువుకుంటున్నాను, నేను ఇంకా చిన్న వయస్సు, నాకు 8 ఏళ్ళు, నాకు 10 ఏళ్ళు, నేను పురుషుడను, నేను బాలుడను, నేను ఫలానా వారి కొడుకుని తెలుసుకుంది. ఇదే దేహం మారిపోయింది, వెనక్కి వెళ్ళదు. మీరు బాగా గుర్తుపట్టాలి, నేను ఇవన్నీ అంగీకరిస్తోంది. ఇవి అంగీకరించడంలో నేను అభ్యంతరం లేదు. నేను అంటే లోపల ఉన్న సాక్షి, నేను తెలుసుకుంటున్నాను, నేను యవ్వనంలో ఉన్నాను. ఒకప్పుడు నాకు 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు పెళ్లి చేస్తానంటే, అవును నేను యవ్వనంలో ఉన్నాను, పెళ్లి చేసుకోవాలి, అంగీకరించాను. అనురూపయ్యైనటువంటి ఒక స్త్రీ కొరకు అన్వేషణ చేశాను, ఆమెని నా భార్యగా అంగీకరించాను. ఇప్పుడు యవ్వనంలో ఉండి నాకు మంచి ఒంట్లో ఓపిక ఉంది అని ఎవరో పెద్ద ఆయన నిచ్చెనెక్కబోతుంటే, మీరేం ఎక్కుతారని నిచ్చిన బలేవారే, మీరు కింద ఉండండి, గబుకుని కాలు జారిందంటే ఇబ్బంది అని నేను ఎక్కాను. ఆయన నన్ను అనలేదు,
ఏమైనా మరి నీ కాలు జారితే అనలేదు ఆయన. ఎందుకో తెలుసా, కాలు జారి కింద పడ్డా నాకేమవుద్దు ఇంకా, ఎందుకంటే యవ్వనంలో ఉన్నాను, బలం ఉంది కాబట్టి నేను ఎక్కగలను ఇచ్చిన ఆయన కూడా ఊరుకున్నాడు. నాకు బలం ఉన్నది, నేను ఉపవాసం చేస్తే ఇబ్బంది రాలేదు. తెల్లవారుజామున 3 గంటలకు పూజ కూర్చొని మధ్యాహ్నం 11 గంటలకు పూజలోంచి పైకి లేచినా అంతసేపు వాసం పెట్టి వేసుకున్న వాడిని వేసుకున్నట్టే కూర్చుండిపోయినా నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. నేను యవ్వనంలో ఉన్నాను తెలుసుకుంది నా, నేను తెలుసుకున్నానప్పుడు కూడా నేను అంటే ఈ శరీరము యవ్వనములో ఉన్నది, దాటాను యవ్వనాన్ని, నాకు మనవలు పుట్టే వయసు వచ్చింది, నాకు మనవరాలో మనవడో పుడితే బాగుండు, నేను తాతనవుతున్నాను, నేను తాత కాబోతున్నాను, నాకు 50 ఏళ్ళు దాటిపోయాయి, ఇంకొక 9 ఏళ్ళు దాటిపోతే నాకు షష్ఠి పూర్తి అయిపోతుంది, నేను పుట్టిన సంవత్సరాన్ని నేను చూసేస్తాను, నా జుట్టు తెల్లబడిపోతోంది, నా చర్మం పూర్వం ఎంత గట్టిగా ఇలా ముడత లేకుండా ఉండేదో ఇప్పుడు అలా ఉండట్లేదు, నా చర్మం ముడతలు పడడం ప్రారంభం చేసింది, నేను పూర్వం ఏది తిన్నా జీర్ణమయ్యేది ఇప్పుడు ఈ శరీరం అలా జీర్ణం చెయ్యలేకపోతోంది, నేను పూర్వం ఎక్కువ తిన్నా నిద్రపోయి లేస్తే మళ్ళీ ఆకలేసేది ఇప్పుడు ఈ శరీరంలోకి బాగుంది కదా అని పదార్థం ఎక్కువ పారేస్తే 2వ రోజు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తోంది, ఈ శరీరం మార్పు చెందుతోంది, ఇది వార్ధక్యంలోకి వెడుతోంది, ఇప్పుడు ఈ శరీరాన్ని ఈ కళ్ళని కళ్ళజోడు తీసేసి అక్కడ పెట్టేసి చదువుకో అని పుస్తకం ఇస్తే చదవలేదు, ఈ కళ్ళు చూడలేవు, దీనికి కళ్ళజోడు ఎప్పుడూ ఉండాలి, కళ్ళజోడు ఇలా పెట్టుకుంటేనే చూడగలదు. అందుకని ఆఖరికి నేను రైల్వే అప్పర్ బెర్త్ మీద పడుకున్నా పక్కన ఓ చిన్న పాకెట్ లాంటిది ఉండాలి, కళ్ళజోడు మాత్రం దానికి తగల్చుకుని పడుకోవాలి, పరుసు అవి దాచుకోవచ్చు, కళ్ళజోడు దాచుకోవడానికి లేదు, దానికి తగల్చుకుని ఉండాలి. ఆఖరికి నేను మెడలో వేసుకున్న రుద్రాక్షలు తీసి తలగడా కింద పెట్టుకుని బెర్త్ మీద పడుకున్నవి స్టేషన్ వచ్చేసిందన్న కంగారులోనైనా లేచి మర్చిపోయి దిగిపోతానేమో కానీ కళ్ళజోడు మాత్రం మర్చిపోను, శరీరంలో అంతర్భాగం అయిపోయింది అది. ఎందుకని, ఆ కళ్ళజోడు లేకపోతే అసలు ఏమీ కనపడదు. కాబట్టి ఇప్పుడు కళ్ళజోడు లేకుండా నా శరీరం ఏమీ చూడలేదు, నా కళ్ళు చూడలేవు. పూర్వం ఇలా వింటే అలా వినపడేది, ఇప్పుడు ఎందుకో వినికిడి శక్తి తగ్గుతోంది, కాబట్టి ఈ శరీరమునందు మార్పు వచ్చేస్తోంది, ఇది వార్ధక్యమును పొందేస్తోంది, ఇది లొంగిపోతోంది, సంధిబంధములు విడుతున్నాయి. ఇక్కడ వరకు అంగీకరిస్తున్నాం, ఎలా అంగీకరిస్తున్నాం, లోపల ఉన్నటువంటి నేను ఏది ఉన్నదో అది మార్పు లేకుండా ఉంటోంది, అది మార్పు లేకపోతే కదండి మారేదానికి గ్రహించడం, అదే మారిపోయింది అనుకోండి ఇంకదేం గ్రహిస్తుంది, వెళ్ళిపోతున్నటువంటి రైలుని ఆ రైలు యొక్క వేగాన్ని ఎప్పుడు తెలుసుకోగలం, నిలబడిన రైల్లో మనం కూర్చుంటే, మనం వెళుతున్న రైలు వేగంగా వెళ్ళిపోతుంటే, అవతల రైలు వేగంగా వెళ్ళిపోతే ఆ రైలే అంత వేగంగా వెళ్ళింది అనుకుంటాం, ఆ రైలు కాదు అంత వేగంగా వెళ్ళింది, మనము అంత వేగంగా వెళ్ళిపోతున్నాం, అది అంత వేగంగా వెళ్ళింది, ఈ వేగం ఆ వేగం కలిపి అది తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, మనము అంత తొందరగా ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి అది భ్రాంతి. అలా కాకుండా ఏది మారదో అది మాత్రం లోపల ఉంది, నేను ఉండి దీని మార్పులన్నిటినీ తెలుసుకుంటోంది. మీ స్టేటస్ ఏమిటని అడిగారనుకోండి, చైల్డ్ అని రాసింది ఒకప్పుడు, చెప్పింది లోపల నుంచి ఐఎమ్ స్టిల్ ఎ చైల్డ్, నేను ఇంకా పిల్లాడిని కాబట్టి చైల్డ్ అని రాయి అంది. ప్యాంటు వేసుకోకూడదు, నిక్కరు వేసుకో అని చెప్పింది, నిక్కరు వేసుకున్నాను. హాఫ్ టికెట్ అడుగు, హాఫ్ టికెట్ అడిగాను. నేను రైల్లో కూర్చుంటే సీటు కావాలనుకుందనుకోండి, ఒక తల్లి వచ్చి బాబు నా ఒళ్ళో కూర్చుందో కానీ దానా అని చెప్పి ఆవిడ కూర్చోపెట్టుకుని కూర్చుని నన్ను ఆ తల్లి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, తన బిడ్డని ఎలా కూర్చోబెట్టుకుందో అలా కూర్చోపెట్టుకుంది. నాకు 18 ఏళ్ళు దాటాయి, నేను యవ్వనంలో ఉన్నాను, ఇప్పుడు నా ధర్మం ఎలా మారిపోయింది, ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను ఫుల్ టికెట్ ఇమ్మని అడుగుతాను. నేను చిన్నపిల్లాడప్పుడు నేను ఇలాగే ఎవరో ఒక ఆవిడ కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో కూర్చున్నానండి అంటానా అనను, అమ్మ మీరు కూర్చోండి నాకు ఒంట్లో ఓపిక ఉంది పర్వాలేదు తల్లి మీరు కూర్చోండి నేను నించుంటాను నిలబడగలనమ్మా నాకు ఓపిక ఉందమ్మా అంటాను. అప్పుడు ఆ శక్తి ఉంది, ఇప్పుడు నేను బాబు ఎక్కువసేపు నిలబడలేనయా మోకాలు నిప్పుంది, నాన్న చిన్నవాడివి కదా నువ్వు నిలబడి నాకు కొంచెం చోటు ఇవ్వగలవా అని బ్రతిమాలుకుంటాను. ఎందుకని ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను తెలుసుకుంటోంది, ఏమయ్యో వయసు ఎంత వేస్తావో సీనియర్ సిటిజన్ నాకు టికెట్ కన్సెషన్ ఉందంటుంది, అంటే నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను వృద్ధుడిని అయిపోయాను తెలుసుకుంటోంది. తెలుసుకుంటున్నదేదో దానికి మార్పు లేదు, ఏది తెలియబడుతోందో దానికి మార్పు ఉంది.
మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీ అసలు నేను మీకు దొరికిపోతుంది. దీనికి ఇక్కడ నిప్పెడుతోంది అనుకోండి, ఏమిటో ఇక్కడ నిప్పెడుతోందండి అంటాడు. నిప్పి దేనికొచ్చిందో ఆ నిప్పిని తెలుసుకుంటున్న దానికి నిప్పి లేదు, అందుకే దీనికి నిప్పెడుతోందని తెలుసుకుంటోంది. ఈ కన్ను నేను కాదు, అందుకే ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తోంది. అది చూడలేని దాన్ని చూస్తోంది కన్ను, లోపల ఉన్న నేను తప్ప కన్నే నేననుకోండి, కన్ను చూడలేకపోతే ఇంక కన్ను చూడలేకపోతోందని నేను ఎక్కడ చూస్తాను? కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాణ్ణి నేను, ఈ శరీరమునకు నిప్పి పెడుతోందని తెలుసుకుంటున్నవాణ్ణి నేను, ఈ శరీరము బాల్యమునందున్నది అని తెలుసుకున్నవాడను నేను, ఈ శరీరము యవ్వనములోకి వెళ్ళింది అని తెలుసుకున్నవాడను నేను. మార్పు లేదు, బాల్యమునందు మార్పు లేదా? నేను అలాగే ఉంది, యవ్వనంలోకి శరీరం వచ్చింది, నేను ఎందు మార్పు లేదు, శరీరం మారింది. శరీరము వార్ధక్యంలోకి వెళ్ళింది, నేను ఎందు మార్పు లేదు, ఇది వార్ధక్యంలోకి వెళ్ళిందని తెలుస్తుంది. నీకు తెలియంది ఒక్కటే ఉంది, అందుకనే భయపడుతున్నావు అన్నారు కృష్ణ పరమాత్మ. ఏది నీకు తెలియదో తెలుసా? ఇది పడిపోతుంది. నీ భయం అంతా ఏమిటంటే ఇది పడిపోయినా నీవు ఎవరి మీద అత్యంత అభిమానం పెట్టుకున్నావో వాళ్ళ శరీరం పడిపోయినా ఇక వాళ్ళుండరు, ఇది పడిపోతే నువ్వు ఉండవు అని నువ్వు అనుకుంటున్నావు. బాల్యంలో ఉన్న నీ శరీరం యవ్వనంలోకి వెడితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా? ఉందిగా. యవ్వనంలో ఉన్న నీ శరీరం వార్ధక్యాన్ని పొందితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా? ఉందిగా. వార్ధక్యంలో ఉన్న శరీరం పడిపోతే లోపల ఉన్న నేను లేకుండా పోతుందని ఎందుకు అనుకుంటున్నావు? ఉంటుంది. మరి ఉంటే అప్పుడు దానికి శరీరం? తదా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అలా ఎందుకు పొందడం? ఈ ఇందులోనే ఎందుకు ఉండిపోకూడదు అంటే దానికి ఒక లక్షణం ఉంది, బాగా జీర్ణమైపోయినటువంటి దాన్ని దానిలో తాను ఉండదు. ఇది ఆ జీవుడికి ఉన్న లక్షణం అండి. అందుకే ఇల్లు కప్పంతా కన్నాలు పడిపోయింది అనుకోండి, పాడు పడిపోయింది అనుకోండి ఇల్లు, అబ్బే ఇందులో ఉండలేమండి అని వెళ్ళిపోతాడు. పెంకులన్నీ రాలిపోయి అంతా కన్నాలు పడిపోయి వర్షం పడిపోయి సూర్యకిరణాలు పడిపోతున్నాయి అనుకోండి, ఇల్లు పాడైపోయిందండి, శిథిల గృహం అయిపోయింది, ఇందులో నేను ఉండనని ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏదో నాలుగు గోడలు ఉన్నాయి కదండి, ఓ నాలుగు దొంగలు ఉన్నాయిగా, అందులో ఉంటానంటాడా? అన్నాడు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు కిరణముల లోపల పడితే తానుండకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. వాన ఎండ లోపలికి వస్తే నేను ఉండనంటున్నాడు. ఇది కూడా జీర్ణమైపోయి జర్జరీభూతమైపోతే ఇక తాను తినలేక, ఇక తాను త్రాగలేక, తను తిన్నది తనకి జీర్ణము కాక, తను తిన్నది నేనుగా మారక. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆ మాట. నేను నీళ్లు తాగితే తాగిన నీళ్లు నేనైపోతాయి, నేను అన్నం తింటే నేను తిన్న అన్నం నేనుగా మారిపోతుంది, నేను ఏది చదువుకున్నానో అది నేనుగా మారిపోతుంది. వార్ధక్యమునంత ఏమైపోతుందో తెలుసా అండి? వీటన్నింటినీ కూడా స్థూల శరీరం తిరస్కరిస్తుంది. తాను ఇంతకుముందు ఏది తెలుసుకుందో దాన్ని స్ఫురణలోకి తేదు. ఇప్పుడు నేను ఇలా ప్రసంగం చేస్తున్నాను, ఇంకో 30 ఏళ్ల తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇస్తే నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి, నేను ఇంత క్రమంలో ఉపన్యాసం చెప్పగలనని నమ్మకం ఏమి ఉండదు, ఆ స్ఫురణ ఉండదు, ఆ జ్ఞాపక శక్తి ఉండదు, క్షీణించిపోతుంది. అప్పుడు ఇలా తాళం చెవులు తీసి ఇలా పక్కనెట్టాను అనుకోండి, తాళాలు ఎక్కడెట్టాను అని వెతుక్కుంటాడు. మనవడు వచ్చి అంటాడు, తాతగారు తాళాలు అక్కడే ఉన్నాయి కదా తాతగారు అంటాడు. పరాకు వచ్చేసిందిరా అంటే తాళం వేశాను అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. తాతగారు తాళం వేయలేదంటారు, చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో, పరాకు ఎక్కడో పెట్టేశానరా అంటాడు. పరాకు వచ్చేస్తుందని బెంగోటి వచ్చేస్తుంది, అదో భయం వచ్చేస్తుంది. కాబట్టి జీర్ణమైపోతుంటే శరీరం అందులో ఇక జీవుడు ఉండడు. దేహము కాలిపోవడానికి యోగ్యతని పొందేస్తోంది అనుకోండి, తను ముందే ఖాళీ చేసేస్తాడు. ఇది మీకు అందుకే ఈ జీవ లక్షణమే పక్షి దగ్గర ప్రారంభం అవుతుంది. అందుకే సంసారంలో ఉపాధి మనుష్య ఉపాధికి దగ్గరగా ఉంటుంది పక్షి. అందుకే గూడు కట్టుకోవడం, గూడు పాడైపోతే ఎగిరిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మనం చూడండి, ఇల్లు శిథిలమైపోయింది అనుకోండి, ఇక కాపరం ఉండం, విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలాగే అర్జున, ఈ శరీరము జీర్ణమైపోయినా, ఈ శరీరము జీర్ణము కాకపోయినా ఇక వాసయోగ్యము కాకుండా పోయినా. వాసయోగ్యము కాకుండా ఎప్పుడు పోతుందో తెలుసా అండి? ఇల్లంతా ఉంది, చక్కగా ఉంది, తుఫానుకి కప్పు ఒక్కటి ఎగిరిపోయింది, ఉంటారేహ? ఉండరు, వెళ్ళిపోతారు ఇంట్లోంచి. ఇల్లంతా ఉంది,
పైకప్పులో నల్లత్రాచు దూరింది పెంకుటింట్లో. ఆ ఇంట్లో మీరు పడుకుంటారా? పగయగలిగేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు నన్నయ్య గారు భారతంలో. ఇంకా ఇంట్లో మీరు కాపురం చేయరు, మీరు నిద్రపోగానే పాము ఎక్కడి నుంచి దూకుతుందో తెలియదు. ఈ శరీరమునందు అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి ప్రవేశించిన అకస్మాత్ కారణము చేత ఛిద్రమైన గూడు ఏదో పెడుతున్నాడు, జరగరానంత పెద్ద ప్రమాదం జరిగింది, శరీరము ఛిద్రమైంది, ప్రధానమైన అవయవం దెబ్బతినేసింది, ఏ గుండో దెబ్బతింది, ఇహ ఉండడు జీవుడు, బయటికి వెళ్ళిపోతాడు. మెదడు దెబ్బతినేసింది, బయటికి వెళ్ళిపోతాడు. మూత్రపిండాలు రెండు నలిగిపోయాయి, బయటికి వెళ్ళిపోతాడు. ఏవి ప్రధానమో అవి నలిగిపోతే ఇక జీవుడు దాని ఎందు ఉండడు, ఎందుకంటే ఇందులో ఉండి నేనేం చేయలేను, నిర్ణయానికి వస్తాడు, వచ్చి ఉత్క్రమణము బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి అలా వెళ్ళిపోవడం వరకు నువ్వు ఒప్పుకుంటున్నావు, అక్కడ వరకు నీకు తెలుస్తోంది. నీకు భయం ఎందుకు వచ్చిందో తెలుసా? బాల్యములోంచి యవ్వనంలోకి వెళ్తే భయపడలేదు, సంతోషపడ్డావు. యవ్వనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళావు, భయపడిపోలేదు, నేనున్నానుగా అన్నావు. ఆ తర్వాత దానికి భయం ఎందుకు పడిపోతున్నావు తెలుసా? అయ్య బాబో ఇది ఉండదని. ఇది ఉండదేమో కానీ అర్జున, దేహం ఉంటుంది, మళ్ళీ ఇంకో శరీరంలో గడిపోతావు. ఇది విడిచిపెట్టగానే మళ్ళీ ఇంకో శరీరం ఇస్తారు, అందులో గడతావు. తదా దేహాంతర ప్రాప్తి, అది నీకు తెలియదు కాబట్టి నీకు అనుభవంలో ఉన్నా గుర్తుండదు. అనుభవంలో ఉన్నా గుర్తుండని కారణం చేత, లేకపోతే కిందటి జన్మలో శరీరం విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను నేను, నేను ఏదో శరీరం విడిచిపెట్టకపోతే ఇందులోకి ఎలా వచ్చానండి? ఇందులోకి వచ్చానంటే ఒకటి విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను, కానీ మరి విడిచిపెట్టింది ఎందుకు గుర్తులేదు? అది గుర్తుందనుకోండి నాకు, పెద్ద విషయం ఏముందండి? ఇందులో బాల్యం మారి యవనంలోకి వస్తే నేను లేనా? యవనం మారి వ్యర్థాక్యంలోకి వెడితే ఇందులో లేనా? దీన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ పెడతాను, గతంలో ఓసారి అది విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను కదండి, ఇప్పుడంతే ఇది విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెడతానంటాను, అది జ్ఞాపకం లేదు, అది నీకు స్ఫురణలో లేదు, అలా ఎందుకు మారావో నీకు గుర్తులేదు అర్జున. తదా దేహాంతర ప్రాప్తి, కానీ శరీరం పొందుతావు. కాబట్టి ధీర, ధీరులైనటువంటి వారు, పండితులైన వారు, వేదాంతమును అవగాహన చేసుకున్నవారు, వేదాంతము అనుభవములోనికి తెచ్చుకున్నవారు దాని ఎందు నముహ్యతి, మోహమును పొందరు, భయాన్ని పొందరు. ఆఫ్టర్ ఆల్ ఇది బాల్యంలో ఉన్నప్పుడు భయపడ్డానా? యవ్వనంలో ఉంటే భయపడ్డానా? వార్ధక్యంలో ఉంటే భయపడ్డానా? ఉన్నాను కదా అన్నాను, అప్పుడు ఉంటాను, ఇది విడిచిపెట్టినా ఇంకో దేహంలో ఉంటాను, కాబట్టి ఏమిటి భయం నాకు? కాబట్టి ఇది పడిపోతుంది, నాకేం భయం లేదు. పడిపోతే పడిపోనివయా, ఇది తనంత తాను పండై పడిపోతే ఇందులోంచి ఇంకో దాంట్లో కడతాను, ఇంకో శరీరంలోకి కడతాను, బాల్యం నుంచి యవ్వనంలోకి, యవ్వనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళినందుకు. కాబట్టి ఇంకా ఏడవడం ఎందుకు? దేనికి బాధపడిపోతున్నావు? దేనికి ఏడుస్తున్నావు? శరీరాలు పడిపోతాయి, శరీరాలు పడిపోతాయి, నేను చంపేస్తాను, నేను చంపేస్తానంటాయండి. నువ్వు చంపేస్తే అయిపోతుంది అనుకుంటున్నావు, వాడు ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు అంతే. నువ్వు చంపకుండా ఉంటే ఉండిపోతాడనుకుంటున్నావా? జర్జరీభూతం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. మరి నీ కర్తృత్వం ఏంటి? నీ కర్తవ్యం నీది, నీ ధర్మం నీది, నువ్వేం చేయాలో తెలుసా? ధర్మాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఈ శరీరములను నువ్వు సంహరించాలి. నువ్వు కేవలము నిమిత్తం, అసలు చంపేవాడు ఈశ్వరుడు, వాడు అక్కడ ఉన్నాడు, ఇవన్నీ ఎవడు నడుపుతున్నాడో వాడు అవన్నీ చేసేది, ఇది తెలియక ధీరుడవు కాక మోహాన్ని పొందుతున్నావయా అని. ఇందులో ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది. ఏమండి, బాల్యంలోంచి యవనంలోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇదే మారింది, బాల్యంలోంచి యవనంలోకి వచ్చిందని. యవ్వనంలోంచి వార్ధక్యానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇది ముసలితనాన్ని పొందిందని. మరి గత శరీరంలోంచి ఈ శరీరంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? గతంలో నేను ఒక శరీరంలో ఉన్నాను, అదిగో ఆ శరీరం అప్పుడు అక్కడ పడిపోయింది, ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చానన్న విషయం గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? అది కూడా గుర్తుంటే బెంగ లేకుండా ఉండేది కదండి, అది ఎందుకు లేకుండా చేశాడు? ఆ రహస్యాన్ని రేపు విందురుగాని, గంట సమయం అయిపోయింది కాబట్టి రేపు ఆ విషయాన్ని వివరణ చేస్తాను.